హాయ్ వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలస్తన్న, వాడితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. రామ్ గోపాల్ వర్మ గారు ఒక సెల్ఫీ తీసుకొని దాన్ని తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పోస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సెల్ఫీ పైన టీడీపీ నేతలు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. అసలు ఇంతగా సెల్ఫీలో ఏముంది, వాళ్ళు విరుచుకుపడాల్సిన అవసరం ఏమో. ఇక రామ్ గోపాల్ వర్మ, జక్కంపూడి గణేష్ అనే వాళ్ళ రాజకీయ నాయకుడు ఉన్నాడు కదా, వాళ్ళ మ్యారేజ్కి వెళ్ళాడు రాజమండ్రి. అక్కడ వెళ్తూ కారు ఆపి జైలు ముందు అది పనిగా దిగి అక్కడ సెల్ఫీ తీసుకున్నాడు. సెల్ఫీ తీసుకొని నేను బయట ఉన్నా ఆయన లోపల ఉన్నాడు అని ఒక క్యాప్షన్ పెట్టి దాన్ని పెట్టాడు. దాంతో మొత్తం తెలుగుదేశం నాయకత్వం కానీ కేడర్ కానీ ఆయన మీద విరుచుకుపడుతున్నారు. అదే కాకుండా ఇంకా ఆయన కంటిన్యూస్గా కొన్ని పెట్టాడు. ఇక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా కూడా నీకు ద్రోహం చేసింది, ఫ్రంట్లో బ్యాటరీ చేసింది అని పెట్టాడు. అంటే మరి వాళ్ళని ఏదన్నా ప్రతీకారం తీర్చుకోవాలి కదా అన్నట్టుగా. సో ఇలాగ ఏంటంటే ఒక రకంగా ఆయన ప్రికింగ్ అంటారు, అంటే గుచ్చుతూ ఉంటాడు అప్పుడప్పుడు. నిజానికి ఆయన వైసీపీ కాదు, ఆయన చాలాసార్లు చెప్పుకున్నాడు నాకు జగన్ తప్ప ఇంకేమి వైసీపీలో నాకేం సంబంధం లేదు, వైసీపీతో జగన్ అంటే ఇష్టం అనేది చెప్పుకున్నారు, చంద్రబాబు అంటే ఇష్టం లేదని చెప్పాడు, దానికి కూడా కారణం చెప్పాడు. ఎందుకంటే ఎన్టీ రామారావు అని వెన్నుపోటు పొడిచాడు, నాకు ఎన్టీఆర్ అంటే ఇష్టం అనేది ఏదో చెప్పాడు మొత్తానికి. ఓకే, ఆయన వ్యూహం ఇప్పుడు నెక్స్ట్ 10th రిలీజ్ అవుతుంది కాబట్టి ఇంకా పెంచుతాడు. ఇది జనరల్గా ఆయన మన రామ్ గోపాల్ వర్మ మోడస్ ఆపరేండ్ ఏంటంటే, తన సినిమా రిలీజ్ అప్పుడు కావాలని కాంట్రవర్షియల్ విషయాల మీద ట్వీట్లు చేయడం అవి చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ సినిమాకు పబ్లిసిటీ కావాలి. ఆయన పెద్ద పబ్లిసిటీకి సపరేట్ డబ్బులు ఖర్చు పెట్టాడు, తనే కూర్చొని తనే పబ్లిసిటీ క్రియేట్ చేసేస్తాడు. ఏదో ఒక ట్వీట్ పెడితే దాని మీద చర్చను కాంట్రవర్షియల్ ట్వీట్ పెడతాడు. ఇది రెగ్యులర్గా రిపీటెడ్గా జరిగే వ్యవహారమే. అయినప్పటికి కూడా ఆయన ట్వీట్లకి ఎవరు స్పందించకూడదు అనుకున్నా సైలెంట్గా ఉండలేరు, ఎందుకంటే అటువంటి విషయాలు ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు. ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాల్సిందే. ఇగ్నోర్ చేద్దాం అనుకున్నా ఇగ్నోర్ చేయలేని ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాడు ఆయన, అందులో ఎక్స్పర్టైజ్ సాధించాడు. సో ఇక్కడ ఏంటంటే కరెక్ట్గా ఆయన వెళ్ళిందేమో పెళ్ళికి, ఆయనకి నిజానికి జైలుకి సంబంధం లేదు, కానీ అక్కడ కావాలనే దిగి సెల్ఫీ తీసుకొని ఆ సెల్ఫీ తీస్తున్నప్పుడు వేరే వాళ్ళ ఫోటోలు తీసి దాన్ని మళ్ళీ పెట్టి దానికి ఒక క్యాప్షన్ పెట్టి చేశాడు. ఆయనకు తెలుసు ఇది పెడితే ఖచ్చితంగా తెలుగుదేశం వాళ్ళు మన మీదకి వస్తారు, మనల్ని ట్రోల్ చేస్తారని. అది తెలిసినా కూడా ఆ ట్రాప్లో వీళ్ళు పడుతూ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, నువ్వు కూడా వెళ్తావు జైలు కానీ ఇది బయ లోపల దేవుడు ఉన్నాడు బయట రాక్షసుడు ఉన్నాడని ఇలా ఇంకా రకరకాలుగా ఎవరికి తగినట్టు వాళ్ళు స్పందిస్తున్నారు. కొంతమంది అయితే నువ్వు నీ గాయత్రి గుప్తా అనే అమ్మాయి ఈ మధ్య ఏదో ఇంటర్వ్యూలో నన్ను చాలామంది అప్పుడు వాడుకొని వదిలేశారు, రామ్ గోపాల్ వర్మ కూడా నన్ను వాడుకొని వదిలేశాడు, పెద్ద సినిమాల్లో ఛాన్స్ ఇస్తాడు, చివరికి ఐస్ క్రీమ్ 2లో ఇచ్చాడు అదేమో ఆడలేదు, దాంతో నా కెరీర్ బ్యాక్ వెళ్ళిపోయిందని ఒక చెప్పింది. ఆ కాంటెక్స్ట్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నువ్వు వెయిట్ చేయి, నువ్వు మా గవర్నమెంట్ రాగానే ఇంకొక 6 నెలల్లో నీకు ఇదే కేసులో నిన్ను ఇదే జైల్లో పెడతామని వీళ్ళు చెప్తున్నారు. అంటే ఎంత కసిగా ఉన్నారండి తెలుగుదేశం వాళ్ళు. వాళ్ళు లోకేష్ ఎర్రబుక్లో రాస్తున్నాడు లేదు, కానీ తెలుగుదేశం వాళ్ళు మాత్రం చాలామంది రామ్ గోపాల్ వర్మ పేరు ఎర్రబుక్లో రాసి పెడుతున్నారు. అంటే వాళ్ళు అధికారంలోకి రాగానే ఇట్లాంటి గాయత్రి గుప్తానికి ఎవరినో ఒక అమ్మాయిని పట్టుకుంటారు, అమ్మాయిని పట్టుకొని ఇతను నన్ను యూజ్ చేసుకుని వదిలేశాడు, నా మీద లైంగిక అత్యాచారం చేశాడు అని చెప్పి కేసు పెట్టిస్తారు. ఆ కేసు పెట్టించి అరెస్ట్ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే గతంలో కూడా ఇలాంటివి చాలా చూసాం మనం. తెహల్కా బాస్ అతను ఎడిటర్ తేజ్పాల్ సింగ్ అనుకుంటు, అతన్ని కూడా ఇలాగే ఒక అమ్మాయి చేత చెప్పించి అతను జైల్లో పెట్టించేశాడు. నిన్న ఎవరో ఫ్రెండ్ చెప్తున్నాడు అమెరికాలో ఇట్లాంటివి చాలా చేస్తున్నారని. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఇజ్రాయెల్ని ఎవరన్నా సపోర్ట్ చేస్తే మీడియాలో ఉన్న పర్సన్స్ ఇమీడియట్గా వాళ్ళ మీద ఇట్లాంటి ఒక అమ్మాయి చేత కేసు పెట్టించేసి అక్కడ ఇంకా స్ట్రిక్ట్గా ఉంటాయి చట్టాలు కానీ కోర్టులు కానీ, ఈవెన్ కాస్ట్లీ కూడా అక్కడ న్యాయం కూడా. సో అటువంటి కాంటెక్స్ట్లో వాళ్ళ మీద అట్లాంటి కేసు పెడితే ఇంకా దాంతో ఫైట్ చేసుకుంటూ ఉండడం సరిపోతుంది వాళ్ళకి.
సో అటువంటి ఇది చంద్రబాబు గారు అన్నాడు కాబట్టి రేపొద్దున అధికారంలోకి వచ్చినాక ఇతన్ని ఫస్ట్ లోపలేసేయాలి అన్న ఆలోచన ఉందని చెప్తున్నారు. మరి ఇది ఆయనకి తెలియదంటే తెలుసు, బట్ మరి చూడాలి. అంటే ఒక్కోసారి ఆయనకు కూడా నాకు కూడా అనిపిస్తుంది ఇది ఏదంత అవసరమా. పొలిటికల్గా సినిమా చేస్తున్నాడు, ఓకే అంతవరకు చేయొచ్చు, కానీ పర్సనల్ లెవెల్లో వెళ్ళి చంద్రబాబు ఆల్రెడీ జైల్లో ఉన్నాడంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ బాధ ఉంటుంది. సో వాళ్ళ బాధని మళ్ళీ గుచ్చకూడదు. అంటే ఆల్రెడీ గాయమైన వాళ్ళని గుచ్చితే వాళ్ళు సెన్సిటివ్గా ఉంటారు కదా, చిన్నగా ఇది చేసినా కూడా ఎక్కువగా నొప్పేస్తుంది వాళ్ళు. సో ఆ రకంగా ఆయన మీద ఒక గ్రడ్జ్ అనేది పెరుగుతుంది. ఎవరి మీద గ్రడ్జ్ అనేది పెంచుకోవడం కరెక్ట్ కాదు. నీ అభిప్రాయాలు చెప్పచ్చు, కానీ పర్సనల్గా వెళ్ళి వాళ్ళని గుచ్చి వాళ్ళని గ్రడ్జ్ పెట్టుకునేట్టుగా చేయాలన్న, అంటే దేనైనా కూడా లాజికల్ ఎండ్కి తీసుకుపోవడు, ఒక ఎక్స్ట్రీమ్ తీసుకుపోవడు. మనకి ఆయన ఎట్లాగో వైసీపీ కాదు, కానప్పుడు ఆయనకి ఎందుకు అంత గ్రడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. మామూలుగా ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడు, కారణం ఏదైనా కావచ్చు, నిజంగా ఆయన అవినీతికి పాల్పడ్డాడో లేదనేది కోర్టులో తేలవు, ఎప్పటికి కూడా తేలదు నాకు తెలిసి. కాబట్టి నమ్మేవాళ్ళు నమ్ముతారు, చేశాడని నమ్మేవాళ్ళు ఉంటారు, చేయలేదని నమ్మేవాళ్ళు ఉంటారు, రెండు వర్గాల వాళ్ళు ఉంటారు. ఏదేమైనా తెలుగుదేశంకి చంద్రబాబు అభిమానులకి చాలా బాధాకరమైన సన్నివేశం. అలాంటప్పుడు ఈవెన్ వైసీపీ వాళ్ళే జాగ్రత్తగా మాట్లాడుతున్నారు, రోజా కొడాలి ఇట్లాంటి కొంతమంది తప్ప మిగతా వాళ్ళు కొంత బ్యాలెన్స్గా చంద్రబాబు గురించి ఎక్కువ హెక్కులు చేయడం తగ్గించేశారు వాళ్ళు. ఇదంతా కూడా ఇప్పుడు భువనేశ్వర్ మీద, లోకేష్ మీద, వీళ్ళ మీద పెడుతున్నారు. ఎందుకంటే అది ఒక సెన్సిటివ్ పాయింట్ని ఎక్కువగా టచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా హర్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇంతకాలం జైల్లో ఉంటాడని తెలుగుదేశం శ్రేణులు ఎవరు కూడా ఊహించలేదు. చంద్రబాబు గారిని అసలు అరెస్ట్ చేస్తారంటేనే ఆశ్చర్యకరం. 75 ఏళ్ళ ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేస్తారని అందరూ అనుకున్నారు, కానీ నేను చాలాసార్లు చెప్పినట్టుగా అన్థింకబుల్ని జగన్ చేసి చూపించాడు. రెండవది కోర్టుల్లో బెయిల్ వచ్చేస్తుందిలే అనుకున్నారు, ఎందుకంటే పెద్ద పెద్ద హత్య కేసుల్లోని అన్నింటిలో కూడా బెయిల్ వస్తుంది కదా, ఇదేముంది, ఇది ఒక జస్ట్ 241 కోట్లు మిస్యూజ్ అయ్యిందని చెప్తున్నారు. అది కూడా ఆయనకి సంబంధం ఉంది అన్నది ఇప్పటివరకు ప్రూఫ్ ఏం లేదు, ఎందుకంటే ఆయన బెనిఫిషియరీ అయిన ప్రూఫ్ లేదు. ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ నష్టం జరిగిందని మాత్రమే చెప్తున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో ఆయనకి ఇంతకాలం జైల్లో ఉంటాడని ఎవరు ఊహించలేదు. సో అటువంటప్పుడు కావాలనే అది కెలకడం అనేది అది అంటే సరదాగా ఉంటుంది, కానీ ఇట్ మే టేక్ సీరియస్ టర్న్ ఆల్సో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.